ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంచలన విజయం నమోదు చేసిన పంచుమర్తి అనురాధ రాజకీయ ప్రస్థానం అనూహ్యంగా మొదలైంది రెండు వేలలో విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ స్థానం బీసీ మహిళకు రిజర్వ్ కావడంతో నాటి అధికార పార్టీ టీడీపీ అక్కడ బీసీ మహిళ అభ్యర్థి కోసం అన్వేషిస్తుందని తెలియడంతో ఎలాంటి రాజకీయ అనుభవం లేని అనురాధ మేయర్ టికెట్ కోసం దరఖాస్తు చేసుకున్నారు పద్దెనిమిది మంది పోటీ పడిన విద్యాధికురాలు కావడంతో చంద్రబాబు ఆమెకు టికెట్ ఖరారు చేయడం అనురాధ మేయర్గా ఎన్నిక కావడం జరిగిపోయాయి అప్పటికే ఆమె వయసు ఇరవై ఆరు సంవత్సరాలు దేశంలో అత్యంత పిన్న వయస్కురాలు మేయర్గా ఆమె పేరు ఇప్పటికీ రిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదై ఉంది విజయవాడలో కార్పొరేషన్కు రెండు వేలలో ఎన్నికలు జరిగాయి అప్పట్లో మేయర్ పదవికి ప్రత్యక్ష ఎన్నిక జరిగేది అనురాధ ఆ పదవికి పోటీ చేశారు కాంగ్రెస్ సిపిఐ తరఫున ఉద్దండులైన అభ్యర్థులను ఢీకొని ఆమె ఆరు వేల ఓట్ల ఆధిక్యంతో ఎన్నికయ్యారు కానీ యాభై డివిజన్లలో టీడీపీకి కేవలం తొమ్మిది స్థానాలే రావడం గమనార్హం పార్టీకి బలం లేకపోయినా ఐదేళ్ల పాటు దిగ్విజయంగా మేయర్గా నెగ్గుకు రాగలిగారు బిఎస్సీ ఎలక్ట్రానిక్స్ పట్టభద్రాలైన అనురాధ మేయర్గా ఉంటేనే ఎంఏ జర్నలిజం కోర్స్ చేశారు మేయర్గా ఆమె పనితీరు గుర్తించి ముసరిలోని లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేట్లో అఖిల భారత సర్వీసులకు ఎంపికైన వారిని ఉద్దేశించి గెస్ట్ లెక్చరర్ ఇవ్వడానికి ఆమెకు అప్పట్లో ఆహ్వానం లభించింది చేనేత సామాజిక వర్గానికి చెందిన అనురాధకు రెండు వేల పదిహేనులో ఎమ్మెల్సీ పదవి దక్కాల్సి ఉంది గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ పదవి వచ్చినట్లే వచ్చి జారింది ఆమెను ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత నామినేషన్ వేసేందుకు పత్రాలు లేకపోవడంతో చివరి నిమిషంలో ఆ సీటును మాజీ స్పీకర్ భారతికి కేటాయించారు అయినప్పటికీ పదవులతో సంబంధం లేకుండా అనురాధ పార్టీకి నమ్మిన బంటగా ఉంటూ వచ్చారు ఒకనొక దశలో తీవ్ర అనారోగ్యానికి గురైన అనురాధ రాజకీయాలకు స్వస్తి చెబుతారని అనుకున్నారు కానీ కోలుకుని మళ్ళీ శివంగిల పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు ప్రస్తుతం టీడీపీ ప్రధాన కార్యదర్శి అధికార ప్రతినిధిగా ఉన్నారు జగన్ మీద అరవీర భయంకరమైన గెలుపు సాధించిన నాలుగైదు గంటల్లోనే అనురాధ కడపలో పోటీ చేయాలని ఉందని మరొక సంచలనం సృష్టించి ఆ వ్యాఖ్యలు చేశారు పంచమర్తె అనురాధ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారాయి నిజంగా ఆమె కడప నుంచి పోటీ చేస్తారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది